ఈ నెల 3వ తారీఖు కంచికచర్ల మండలం కొట్టముక్కల గ్రామంలో కన్నేటి జ్యోతి అనే ఆమెకి అనారోగ్యం అవ్వడం, ఆ రోజు సాయంత్రం లోకల్గా ట్రీట్మెంట్ చేయించడం, మరుసటి రోజు ఉదయం వామిటింగ్ తగ్గకపోవడం వల్ల లోకల్ అనుశ్రీ హాస్పిటల్ తీసుకురావడం, అక్కడ ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత వాళ్ళ మదర్ వచ్చి అమ్మాయిని వాళ్ళ పుట్టింటికి అయినా కెనగించి పంపించడం, అక్కడ ఒక 2 రోజులు లోకల్ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత 7వ తారీఖుని ఇబ్రహీంపట్నం నిమ్మర హాస్పిటల్ తీసుకురావడం, అక్కడ ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అక్కడికి ఈ అమ్మాయి కిడ్నీస్ ఫంక్షన్ సరిగ్గా లేదని చెప్పి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ట్రీట్మెంట్ పొందిన తర్వాత 10వ తారీఖున మాకు ఒక స్టేట్మెంట్ ఓడిచ్చింది. ఏంటంటే, నా భర్త, మరిది, అత్త నేను తిన్న ఆహారంలో ఏదో కలుపుంటారో, అందుకే నాకు అనారోగ్యం పోలేదని అనుమానం వ్యక్తం చేసి ఇచ్చింది. దానిపై కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతరం ఈ అమ్మాయి విచారణ కొనసాగుతుండగా ఈ అమ్మాయి ఈ నెల 20వ తారీఖున చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అయితే వెంటనే 302 సెక్షన్ అవుట్ చేయడం, దాని నిమిత్తం ఆ అమ్మాయి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో భర్త, మరిది, అత్త మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.